फ्रेंड्स मन इंडिया फेमस अना अंत का रेस्टारेंट आर्डर चेसे स्वीट गाजर हलवा एला चेयालो तेलुसुकुंदाम। गाजर अनेदि क्यारेट लो इदि मरो रकमंडि। इदि नार्मल गा मनकु दोरिके क्यारेट कन्ना कूडा डार्क कलर लो अंटे एर्रगा उंटुंदि। इंदुलो बीटा कैरोटिन, विटामिन ए, विटामिन के, विटामिन बी सिक्स अधिकंगा उंडटं वल्ल मन चर्म रंगु पेंचडंलो मरियु कंटि चूपु मेरुगुपरचडानिकि इदि हेल्प चेस्तुंदन्नमाट। దీని నార్మల్ క్యారెట్ లాగా పచ్చిది తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి, అంత బాగుండదు కాబట్టి ఇలా డిజర్ట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటారన్నమాట। మరి రెసిపీలోకి వెళ్దామా? వెల్కమ్ టు కవినవ్ మంచింగ్స్. నేను ఇక్కడ 600 గ్రాముల గాజర్ను తీసుకున్నానండి. ఇది నార్మల్ క్యారెట్ కన్నా కూడా కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఇది సీజనల్గా మాత్రమే దొరుకుతుందండి, దొరికినప్పుడే తినేసేయాలన్నమాట. వీటిని చక్కగా పీలర్తో తీసి చెక్కు తీసి చివరలు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా పెద్ద రంధ్రాలు ఉండే గ్రేటర్తో తురుముకొని పెట్టుకోవాలి. ఇలా పెద్ద రంధ్రాలతో తురుముకోవడం వల్ల దీనిలో ఉండే వాటర్ అనేది ఊరకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుంది. హల్వా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీలో అయితే రౌండ్గా కట్ చేసిన ముక్కలను కొన్ని కొన్ని వేసుకుంటూ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాత్రలో 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసి వేడయ్యాక తురిమిన గాజర్ను వేసి 7 నుంచి 8 నిమిషాలు మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. తర్వాత 3 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుతూ వేపుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించడం వల్ల మన హల్వాకు మంచి ఫ్లేవర్తో పాటు కమ్మదనం కూడా వస్తుంది. అంతేకాక గాజర్ తురుములో ఉండే నీరంతా ఆవిరే క్వాంటిటీ అనేది సగానికి తగ్గుతుంది. చూసారా, స్టార్టింగ్ స్టేజ్లో ఈ తుర్ము పాత్రకు నిండుగా ఉంది, ఇప్పుడు ఉడికాక సగానికి పైగా తగ్గింది. ఇలా తగ్గి మంచి అరోమా వస్తుందన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే 100 ml చిక్కటి పాలను మీగడ ఉంటే మీగడతో సహా వేసుకోండి, చాలా బాగుంటుంది. పాలు మరీ ఎక్కువగా వేస్తే అది మగ్గడానికి అంటే పాలు ఇనికి దగ్గర పడడానికి చాలా టైం పడుతుందని గుర్తుంచుకోండి. పాలు వేశాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ పాలలో ఉడికించే టైం అనేది మీరు తీసుకునే గాజర్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. మీరు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ టైం పడుతుందన్నమాట. చూసారా, పాలు అంతా బాగా ఇనికి దగ్గర పడి నెయ్యి కనిపిస్తుంది కదా, ఈ టైంలో 1 కప్ షుగర్ వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత షుగర్ అంతా కరిగి ఇలా దగ్గర పడ్డాక చూసారా మన హల్వా ఎంత షైనీగా మెరుస్తూ ఉందో. ఇలా ఉన్నప్పుడే 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి, 1 టీ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన జీడిపప్పు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన బాదం పప్పు వేసి కలిపి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం వేసిన డ్రై ఫ్రూట్స్ కావాలంటే నెయ్యిలో కూడా వేయించి తీసుకోవచ్చు. 3 నిమిషాల తర్వాత చూసారా మన హల్వా చాలా చక్కగా ఉడికి బాగా దగ్గర పడింది. కలర్ కూడా ఏమాత్రం తగ్గకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. చూసారా, అంతే మన టేస్టీ టేస్టీ గాజర్ హల్వా రెడీ అయినట్టే. మరి మీరు కూడా ఇలాంటి చక్కటి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ ఫర్ వాచింగ్.